రౌండ్ రౌండ్ ఎవడి రౌండ్? అబ్బా వాడు ఒక మనిషి అని నేను చెప్పాగా, మళ్ళీ క్వశ్చన్ ఏంటి? నేను ఆన్సర్ చెప్పాలనే? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్ట మీద గొప్ప కాదు, నేను పెట్టగలను. ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడిరోడ్డు మీద చిత్తగొట్టి 8 బొయ్యకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే, ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా? డాడీ నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే వాడు దెబ్బతినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలుంటాయట, వాటిని మాలకట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని, నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక రక్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకోని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతికించిన తల్లి బ్రతికి తీరాలి, అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. పదా. సార్ శుభవార్త, శుభవార్త. ఎస్టర్ జైకు ఆ వార్త ఏదో చెప్పాడు అజయ్ బాబు. సార్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈ మీ హోటల్లో డాన్స్ ఇస్తే ఆ హోటల్ అదృష్టం పడినట్టు, ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది మన పంట పడినట్టు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? నువ్వు వట్టి పూలువి చవటవి చేతగాని సన్నాసివి, ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజా బాబు, ఎవరితో వచ్చి చిందులు వేస్తేనే మనం కలిసి వస్తానుకోవడం ఉత్త చవట లక్ష్యం. అది కాదు సార్, ఆమె వచ్చి రుణం దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అది ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిక్ నువ్వు వదిలిన వాక్ యూ యూ రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు, వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలీదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచించారు, ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీ కలివుగా. ఏమిటిది తెలీదా? పూల బుక్కి అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు? ఈ హోటల్ యజమాని గారు, మా అయ్య గారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను, స్వయంగా తెచ్చి ఒక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి, వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి.